బాదుడు కార్యక్రమంలో భాగంగా ఒక క్షణం ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ గ్రామం దళితులు ఎక్కువగా ఉన్న గ్రామం. మన ఎదురుగానే ఒకవైపు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఒకవైపు అంబేద్కర్ గారు ఉన్నారు. రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తూట్లు పొడుస్తా ఉన్నారో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ దళితుల ఓట్లతో అయితే, ఏ దళితుల పేరుతో అయితే అధికారంలోకి వచ్చారో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ దళితుల మీదే దాడి చేస్తా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజల మీద భారం పడతా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు, కరెంటు పెంచారు. అదే విధంగా ఇందాక నేను గ్రామంలో తిరిగా, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని చెప్పి కొంతమంది రేషన్ కార్డులు తీస్తారు, కొంతమంది పెన్షన్లు తీస్తారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ గ్రామంలో ఎవరైతే అర్హత ఉన్నా తీసేసిన పెన్షన్లు కానీ కార్డులు ఉన్నాయో తప్పనిసరిగా తిరిగి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న చూస్తా ఉన్నా అటు ఇటుగా నాయకులు కొంతమంది ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్పేది, మా కార్యకర్త మా నాయకుడు ఇంటి తలుపు తట్టే మేమేం గాజులు దొరుకుకోవాలా, అదొకటి గుర్తుపెట్టుకోండి. మాకున్నది ఒకటే, మా పని మేము చేసుకుంటాం, మా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమనేది కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు, ఈ పోలీసులు ఆపుతారనుకుంటే, ఈ పోలీసుల్ని చూసాం, ఐజీని చూసాం, డీజీపీని చూసాం, ముఖ్యమంత్రిని చూసాం, చూడదే లేదు. కాబట్టి ఇవేవి మాకు అడ్డం కావు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.